హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఇవాల్టి వీడియోలో అయితే మిలెట్స్ ఇడ్లీ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ మిలెట్స్ వేసుకున్న ఇడ్లీ పిండితో దోశలు వేసుకోవచ్చు, ఊతప్పం మనం అలాగే గుంత పొంగడాలు అన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది ఏం స్పెషల్ ఏమీ లేదు, అన్నీ కూడాను సేమ్ మనకు దోశ పిండి ఇడ్లీ పిండి లాగానే ఇది కూడా పట్టించుకోవచ్చు. దీనికోసం నేనైతే 1 గ్లాస్ రేషన్ బియ్యం తీసుకున్నాను. అన్నీ కూడా ఒక గ్లాస్ మెజర్మెంట్ పెట్టుకున్నాను చూడండి. 1 గ్లాస్ రేషన్ బియ్యం, 1 గ్లాస్ ఉప్పుడు బియ్యం, అలాగే 1 గ్లాస్ కొర్రెలు, ఇంకొక గ్లాసు సామెలు తీసుకున్నాను. అన్నీ కలిసి 4 గ్లాసులు అయ్యాయి కాబట్టి 4 గ్లాసులకి 1 గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాను. అలాగే అదే గ్లాస్తోనే సగ్గు బియ్యం 1 గ్లాస్ తీసుకున్నాను. వీటన్నింటినీ వేసి మిక్స్ చేసుకున్నాక కొన్ని మెంతులు, కొన్ని పచ్చిశనగపప్పు, మనం రెగ్యులర్గా వేసుకుంటాం కదా, అలాగే మన క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకొని క్లీన్గా శుభ్రంగా బాగా కడుక్కొని కొద్దిగా సామెల్లో కూరల్లో ఎక్కువగా మనం కడిగితే ఇది కొద్దిగా బాగా కడగాలండి, ఎందుకంటే అది కొద్దిగా కలర్ షేడ్ అవుతూ ఉంటుంది. అందుకోసం అవి కూడా మిక్స్ చేసుకున్నాం కదా. వీటితో పాటు నేనైతే అటుకులు వేశాను. మీరు అటుకులు ప్లేస్లో మేము రైస్ వేసుకుంటాం రెగ్యులర్గా అంటే అది కూడా వేసుకోవచ్చు. అటుకులు లేట్గా సపరేట్ గిన్నెలో వేసుకోవచ్చు, నేను మర్చిపోతాను అనేసి ఇందులోకే వేసేసాను. వీటన్నింటినీ బాగా నానపెట్టుకొని ఇంకా గ్రైండర్ పట్టించి ఒక 8 అవర్స్ మార్నింగ్ నానపెట్టేసామంటే ఈవినింగ్ అయితే గ్రైండర్కి వేసుకొని రుబ్బు పెట్టుకున్నామంటే పిండి అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం మార్నింగ్ ఏవైనా దోశలు ఇడ్లీలు ఏవైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా పిండి అంతా రెడీ అయిపోయింది. ఈ పిండినైతే నేను ఫర్మెంటేషన్ కోసం పెట్టాను. నైట్ అంతా కొద్దిగా తీసుకున్నాను, మార్నింగ్ అయింది కదండి అందరికీ. ఇంకా మార్నింగ్ అంటున్నట్లే అందరికీ ఏం చేయాలి బ్రేక్ఫాస్ట్ అనే టెన్షన్ ఉండదు మనకి, ఈ ఇడ్లీ పిండి దోశ పిండి కానీ ఉంటే. అందుకనే నేను మిలెట్స్తో చేద్దాము రెగ్యులర్గా కాకుండా అని ఈ మిలెట్స్తో ప్రయత్నించాను. ఇప్పుడు ఫర్మెంటేషన్ అయిన పిండిని కొద్దిగా అలాగే తీసి పెడుతున్నాను. ఒక డబ్బాలో తీసి పెట్టామంటే ఉప్పు ఏమి కలుపుకొని తీసి పెడితే చాలు, ఉప్పు ఏమీ వేయకుండా, అది మనకి 1 వీక్ ఉంటుంది కావాలంటే. అందుకోసం అది అలాగే తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మిగిలిన పిండిలోకి కొద్దిగా ఉప్పు, వంట సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ పిండిలో అయితే మీరు నమ్మరు, దోశ ఇడ్లీ తట్టే ఇడ్లీ అన్నీ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇవాళ ప్రిపేర్ చేసుకుంటున్నది మాత్రం దోశలు. నేనైతే దోశలు, ప్లెయిన్ దోశలు, మసాలా దోశలు అన్నీ కూడాను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను బాక్స్కి అయితే సెట్ దోశలు ఎక్కువగా వేస్తాను. ఇక్కడ బెంగళూరులో ఎక్కువగా సెట్ దోశలే రండి ఫేమస్, అందుకని బాక్స్కి అయితే సెట్ దోశలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటాయి. మనం మామూలుగా వేసుకునే మసాలా దోశ అయితే అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుంది, బాక్స్కి అంతగా బాగుండదు అనేసి బాక్స్కి అయితే బంద్ దోశ, సెట్ దోశ లాంటివి వేసేసి వేస్తాను. తినడానికి ఇప్పుడు నేను ప్లెయిన్ దోశ, మసాలా దోశ వేసాను. ఇందుకు కొద్దిగా కారం కూడా చేశాను, రెడ్ కారం వేసుకుంటాం కదా మసాలా దోశకి, అది నేను చేశాను. నేను 2 విధాలుగా యూజ్ అయ్యేలాగా చేస్తానండి ఈ కారాన్ని. మనకు అన్నానికి సరిపోతుంది, అలాగే దోశల్లోకి ఇడ్లీలోకి కూడా సరిపోతుంది. ఈ కారం రెసిపీ కూడా నేను ఛానల్లో 1 ఇయర్ బ్యాకే అప్లోడ్ చేశాను, రెడ్ రాయలసీమ బొడ్డు కారం అని. ఈ కారమే నేను ఎక్కువగా మసాలా దోశ అన్నిటికి యూస్ చేస్తూ ఉంటాను, మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అని. నేనైతే ఇప్పుడు పొటాటో పళ్ళెం కూడా చేశాను, చట్నీతో పాటు పొటాటో పళ్ళెం 2 చేశానండి. మీరే చూడొచ్చు దోశలు ఎంత చక్కగా వస్తున్నాయో, మిలెట్స్ వేసినా కూడా నార్మల్ దోశల్లాగే వస్తాయండి. మనం రైస్ ఎక్కువగా యూస్ చేయకూడదని ఇప్పుడు మిలెట్స్ అయితే బెస్ట్ చిరుధాన్యాలు అంటున్నారు కాబట్టి అందుకోసం రైస్ని రీప్లేస్ చేశాను. కంప్లీట్ మిలెట్స్ అయితే మనం కూడా కొద్ది కొద్దిగా అలవాటు పడదామని 2 మిక్స్తో ట్రై చేశాను. ఇంకా పోను మనము 1 కూడా వేసుకోవచ్చు, చిరుధాన్యాలు మాత్రమే వేసుకొని కూడా చేసుకోవచ్చు. నేనైతే చట్నీ, పొటాటో పళ్ళెము, అలాగే
రెడ్ చట్నీ, మూడింటి కాంబినేషన్లో అయితే దోశలు అయితే రెడీ అయిపోయాయండి. మీకు ఏమనిపిస్తుంది ఈ వీడియో? ఈ వీడియో నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.